ఇంతటి మంటుటెండలో కూడా చిక్కటి చిరునవ్వులతో ఇంతటి అభిమానం, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అమ్మకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం సమయం 1:30, కానీ ఇక్కడ చూస్తా ఉన్నా మీ ఆప్యాయతలు, మీ ప్రేమానురాగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. ఈ ఎన్నికలో జగన్కు, చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలో పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు అన్నది గుర్తుపెట్టుకోండి. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్లలో ప్రతి పేదవాడి ఇంటింటి అభివృద్ధిని, ఆ ప్రతి పేదవాడి కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ. ఈరోజు ఈ ఎన్నికల్లో మీ జగన్కు మీ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్ళీ మోసపోవటం, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లకలకాడు మీ రక్తం తాగేందుకు మరో 5 ఏళ్ళు మీ ఇంటి తలుపులు కొడుతుంది. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోమని మీ అందరితోనూ కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను, బాబును నమ్మటము అనంటే విష సర్పాన్ని నమ్మటమే అన్న సంగతి మీ అందరూ కూడా గుర్తెరగమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి చేయకపోవడం, తాను మొదటి సంతకాలగా పెట్టిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం చంద్రబాబు నైజమైతే, మరోపక్క మీ బిడ్డ చెప్పిన ప్రతి మాటను కూడా, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను కూడా ఏకంగా 99% అమలు చేసి ప్రతి పేదవాడికి మంచి చేయాలి అని తపన, తాపత్రయంతో అడుగులు వేయడం మీ బిడ్డ నైజం. తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా,
మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో మనమిచ్చిన ఈ మేనిఫెస్టో పేదలకు మరింత మంచి చేస్తూ, మరో రెండు అడుగులు ముందుకు వేస్తూ, ఇంటింటి అభివృద్ధి, ఇంటికే పౌరసేవలు, ఇంటికే పథకాలు, ఇవన్నీ కొనసాగింపే మన 2024కు సంబంధించిన మన మేనిఫెస్టో. మీరంతా చూస్తూ ఉన్నారు, జరగబోయే ఎన్నికల యుద్ధంలో మీ జగన్ ఒక్కడే ఒకవైపు నిలబడి ఉన్నాడు, ఒక్కడే ఒక్కడు. మీ అందరికీ, ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు. మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5. వీరందరి కుట్రలు, కుతంత్రాలు, వీరందరి అబద్ధాలు, వీరందరి మోసాలు, వీరికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్, వీరంతా కూడా జగన్ను ఓడించాలని, మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని. 5 ఏళ్ల క్రితం ప్రారంభమైన పేదలందరి ఇంటింటి అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించాలని మీ జగన్ తపన తాపత్రయపడతా ఉన్నాడు.